రేపు జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై ఉన్న రోజ్ గార్డెన్ లో జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక సమావేశాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ సమావేశాన్ని అందరూ జర్నలిస్టులందరూ కలిసి ఉండాలి। జర్నలిస్టులందరూ కొన్ని రోజులుగా కలగంటున్న ప్రెస్ క్లబ్ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ప్రెస్ క్లబ్ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ప్లస్ జర్నలిస్టులకు నివాస స్థలాలు కల్పించే దిశగా అడుగులు వేసేందుకోసమే నిర్మాణం అవుతున్న ఈ జర్నలిస్ట్ ఐక్యవేదిక కార్యక్రమాన్ని రేపు రోజ్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఇందులో ప్రెస్ మిత్రులందరూ కూడా ఒక ఆకాంక్షగా ఈ జర్నలిస్ట్ ఐక్యవేదిక నిర్మాణం అందరం చేసుకోవాలి। ప్రెస్ క్లబ్ నిర్మాణం చేసుకోవంటే మన జర్నలిస్ట్ విలువలు కోల్పోకుండా ఉంటమనే సౌద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఎవరైనా ప్రెస్ మిత్రులు ఏలాంటి మనస్పర్ధలకు తావివ్వకుండా అందరూ ఏ విషయమైనా సరే ఎవరి లోపల వ్యక్తిగత విషయాలకు తావివ్వకుండా విమర్శలకు పోకుండా ఈ యొక్క అందరికీ నచ్చిన కార్యక్రమం అందరూ హర్షించదగ్గ విషయమైన ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని నిర్మాణం జరగాలని చెప్పనే ఉద్దేశం కొద్ది అందరి ఏకతాటికి మీరు రావాలనే ఉద్దేశం కొద్ది ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులు అధికారులు కూడా ఎన్నో ఏళ్ల నుండి ప్రెస్ మిత్రులందరూ ఏకమైతే బాగుండాలని చెప్పనే వాళ్ళ కోరిక కూడా నెరవేర్చేందుకోసం ఈ మన జర్నలిస్ట్ ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి ఇప్పటివరకు గత నెల రోజులుగా ప్రెస్ మిత్రులందరికీ దీని ఉద్దేశం ఏంది జర్నలిస్ట్ ఐక్యవేదిక ఉద్దేశం ఏంది అని చెప్పనే పలుమార్లు సమావేశాలు ఏర్పర్చి ఈ దీనిలో ఎలాంటి సందిగ్ధాలకు తావు ఉండొద్దు అందరిని ఏకదాటి మీదకి తీసుకొచ్చి ఈ నిర్మాణం ఈ ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి ఇప్పటివరకు హాజరు గాని మిత్రులు కూడా ప్రెస్ మిత్రులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్లస్ అనధికారులు పాలక మండలి సభ్యులు కోఆప్షన్ సభ్యులు అందరూ ప్రతిపక్ష నాయకులు అందరూ హాజరై ఈ సమైక్య మన ఐక్యవేదిక సమావేశాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఇక ఇప్పటివరకు హాజరు గాని ప్రెస్ మిత్రులు కూడా రేపు హాజరై ఈ యొక్క ఐక్యవేదిక సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను। జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డేట్ లైన్ రాసే విలేకరు మిత్రులందరూ ముక్త కంఠంతో ఏకతాటిగా అందరూ భవన నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ ఐక్యవేదిక నిర్మాణం ఘనంగా నిర్వహించేందుకు అందరూ ముందుకు రావాలని ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరూ రేపు రోజ్ గార్డెన్లో జరగబోయే విలేకరు మిత్రులందరి సమక్షంలో ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకున్నాం। రోజ్ గార్డెన్లో జరగబోయే కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జర్నలిస్ట్ మిత్రులందరినీ కోరుకోవడం జరిగింది। అదేవిధంగా జవహర్లో ఉన్న మన రాజకీయ ఆల్ పార్టీ నాయకుల్ని మళ్ళీ కుల సంఘాల నాయకుల్ని రాజకీయ నాయకుల్ని అందరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం। అందరూ తప్పనిసరిగా వచ్చి జర్నలిస్టులు ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని సద్వినియోగం చేసుకొని మీకున్న సమస్యలు చర్చించే అవకాశం కల్పిస్తున్నాం। కాబట్టి అందరూ రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం। ముఖ్య ఎజెండా వచ్చేసి ఈ ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్న తర్వాత కేవలం రెండే ఎజెండాలు తీసుకొని మనం ముందరికెళ్తున్నాం। ప్రస్తుతం మనం జవహర్ నగర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది। అంతేకాకుండా రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ మిత్రులందరికీ జవహర్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క డేట్ లైన్ రాసే మిత్రులందరికీ
సొంత ఇల్లు ఉండాలనే ఒక ఆకాంక్షతో ఈ కార్యచరణ రూపొందించుకొని అడుగులేస్తున్నాము. ఇంకా ఎవరైనా మన ఐక్యవేదిక గురించి ఎలాంటి సందేహాలున్న రేపు బహిర్గతంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు మా కార్యక్రమానికి ఇచ్చేసి మీకున్న సమస్యలు పరిష్కరించుకొని అందరూ ఏకతాటి మీద వచ్చి కలిసికట్టుగా ఉండాలని నా ఒక కోరిక. ఎన్ఎస్7 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి.